విద్యార్థులందరికీ శుభాభినందనలు. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి డిఎస్సి రాసే ప్రతి విద్యార్థికి ఒక రెడ్ అలర్ట్. మీరు ఒక్కసారి గాని చాలా దీర్ఘంగా ఆలోచన చేస్తే నేను చెప్పేటటువంటి మాటలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు మీకు ఒక విషయం అర్థమవుతుందా? ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది, అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే ప్రతి పనిలో కూడా తెలంగాణ గవర్నమెంట్ చేసే పని అంతర్భాగంగా కలిసిపోతూనే వస్తుంది. గతంలో టెట్ వచ్చినప్పుడు ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అంతకుముందు ఎలక్షన్ జరిగిన తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్ని చూస్తే కొన్ని ఖచ్చితమైనటువంటి సినిమా జరుగుతుంది. వెంటనే నుండి ఈ రోజే మనకు తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది, అభ్యర్థుల్లో జ్వరం వచ్చింది. అయితే అద్భుతమైనటువంటి విషయం, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా 45 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. 45 రోజుల సమయంలో అసలు ఏం చేయడానికి అవకాశం ఉందంటేనే పెద్ద భయం వచ్చేస్తుంది. అంటే లేకలేక 4 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్, 5 సంవత్సరాలు పూర్తయిపోతా ఉంది, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో పోస్టులు భర్తీ చేయలేదు, అయితే ఈ సందర్భంలో ఇస్తాను అని ప్రభుత్వం 4-5 సార్లు ప్రకటించిన తర్వాత ఒకటి గమ్మనుంటే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే రేపు రిపీట్ అవుతే ఆంధ్రప్రదేశ్ లో మీరేం చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. విద్యార్థులారా, ఇంతవరకు తీసుకున్నటువంటి సమయం చాలు. ఇంతవరకు మీలో ఉండేటువంటి సందేహాల గురించి ఎన్నో రకాలైన అంశాలు, దాని ఆలోచన చేయడం వస్తుందా అనుకోవడం, రాదనుకోవడం జరగదు. ఈ రోజు పేపర్లో కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఖాళీలు, కొన్ని వేల ఖాళీలు, 30-40 వేల ఖాళీలు చూపిస్తూనే ఉన్నారు. అందులో ఉండేటటువంటి సందేహాలు మనం మాట్లాడుతున్నాం, అడుగుతూనే ఉన్నాం, కేంద్రం జోక్యం చేసుకున్న ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మీకు తెలియదు ఏది కాదు మిత్రులారా. నేను నా ఆలోచన ప్రకారం 2008లో ఏం జరిగిందో, 2014లో ఏం జరిగిందో అదే రకంగానే ఈసారి కూడా రాబోతుంది. ఎన్నికల ముందు టెట్ రావడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. టెట్ వచ్చిన తర్వాత మళ్ళీ డిఎస్సి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే మీ ప్రయత్నంలో మనం కామన్ గా ఏదైతే అనుకుంటున్నామో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. సైకాలజీ, అదే రకంగా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నాం. దీన్ని మనం ఫోకస్ చేసుకుని కంప్లీట్ చేసుకున్నట్లయితే దీన్ని చదవడానికి కూడా మనకు 100 రోజులు పడుతుంది. ఆ తర్వాత మిగిలిన అంశాల దగ్గరికి మనం వెళ్తున్నాం. కాబట్టి ఈ రోజు తెలంగాణ ఇచ్చిన విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఒక్క 100 రోజులు నాకు కేటాయించండి. ఇంకైనా సరే మీరు రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నా పర్లేదు, మీరు నా దగ్గరకు వచ్చినట్లయితే 100 రోజుల్లో మిమ్మల్ని శిల్పం చెప్పినట్టుగా చెప్తా. ప్రతి రోజు అద్భుతమైన స్టేట్ ఫ్యాకల్టీస్ బోధించడంతో పాటు పేరు పేరున 50 మార్కులు డైరెక్ట్ చేసుకుని నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, హలో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎందుకు తక్కువ వచ్చాయి, కారణం ఏంటని నీకు గుర్తు చేసి మరి నిన్ను హాస్టల్ కు పంపిస్తా. అద్భుతమైన హాస్టల్ ఫెసిలిటీ వస్తుంది. ఒకవేళ రాకపోతే మన తిరుపతి సెపరేట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఉండే 2 3-in-1 జంబో ప్యాక్, అద్భుతమైనటువంటి రివిజన్ టెస్ట్లు. అదే రకంగా మీరు కానీ చూసినట్లయితే 120 డేస్ ప్లాన్, ఇందులో 6th, 7th, 8th, 9th క్లాసెస్ కూడా న్యూ టెస్ట్ బుక్ లు మేమే రాసి పెడుతున్నాం. దానికి 50 మార్కులకు డైరెక్ట్ టెస్ట్ పెడుతున్నాం, 150 మార్కులకు మీకు అద్భుతంగా గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం. ఈ 2 కోర్సులు కలిపి మీరు ఒకసారి కానీ ఫాలో అయితే 100% ఇంటి దగ్గర ఉండి కూడా మీరు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఈ అవకాశాన్ని ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈ రివిజన్ టెస్ట్, మొదటి రివిజన్ టెస్ట్, మన గోల్డ్ రివిజన్ టెస్ట్ లో వచ్చినటువంటి పిఐఈలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి భావనలను, సైకాలజీ ఉండేటువంటి ప్రశ్నలు ఒక్కసారి మనం వివరించే ప్రయత్నం చేద్దాం. గత ఆదివారం మనం నిర్వహించినటువంటి గోల్డెన్ 15 రివిజన్ గ్రాండ్ టెస్ట్ లో మొదటి గ్రాండ్ టెస్ట్ ని చాలా తక్కువ సమయంలో గన్ షాట్ బిట్లను, బుల్లెట్ బిట్లను ఇప్పుడు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మొదటగా ఇప్పుడు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాల్లో మనకు వచ్చినటువంటి 15 బిట్లను వివరించుకుని ఆ తర్వాత సైకాలజీలో ఉండేటటువంటి 15 బిట్లను మనం చాలా నీట్ గా వివరించుకునే ప్రయత్నం చేస్తాం. విద్యార్థులారా, మీకు అందరికి తెలిసిందే 105 రోజుల్లో సిలబస్ 100% రివిజన్ చేయిస్తాం. 15 గ్రాండ్ టెస్ట్లు, ఇది మొదటి గ్రాండ్ టెస్ట్ పేపర్. నెక్స్ట్ రాబోయేటటువంటి సండే డేట్ తో సహా మీకు ఇచ్చాను. దీనికి కావాల్సినటువంటి సిలబస్ షీట్ డిస్క్రిప్షన్ లో ఉంది, దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే రకంగా మీరు ఆన్లైన్ లో రాయాలనుకుంటే అక్కడ డిస్క్రిప్షన్ లో ఉండేటువంటి తిరుపతి ప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో రాయొచ్చు. అద్భుతంగా మీరు పుస్తకాలు చేసి చదువుకోవచ్చు. తెలుగు అకాడమీ పుస్తకాలు చూసి దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. వీడియోలు కావాలనుకుంటే 3-in-1 జంబో ప్యాక్ లో మీకు వీడియోలతో పాటు ఈ రివిజన్ టెస్ట్లు ఉన్నాయి, అద్భుతంగా ఉపయోగపడతాయి. చదివి రాసుకోవచ్చు, లేదా వీడియోలు చూసి కూడా రాసేవచ్చు. అద్భుతంగా మనం ప్లాన్ చేసాం. కొత్త టెక్స్ట్ బుక్లు అన్ని కూడా అందులో పెట్టాం. అదే రకంగా మీరు టెస్ట్లు మాత్రమే ఆన్లైన్ లో రాయాలనుకున్నప్పుడు అదే అక్కడ రివిజన్ టెస్ట్ ప్యాక్ లో రాస్తారు, లేదా ఇక్కడికి మీకు నేరుగా ఆఫ్లైన్ లో రాయాలనుకున్నప్పుడు ఆఫ్లైన్ లో రాయొచ్చు. ఒక చిన్న విషయం ఏమంటే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, ఏ మాత్రం వెనకంజ వేయద్దు. ఏ చిన్న చిన్న పనులు మీరు చేస్తున్నా పక్కన పెట్టి చదవండి, చదవడం చాలా ముఖ్యం. 3 నెలల పాటు ఇంట్లోనే ఉండి చదవండి. రోజుకు నేను టైం టేబుల్ ఇచ్చిన ఇంతకు ముందు వీడియోలో మీరు చూడొచ్చు, 9 సబ్జెక్టులని రోజుకి 13.5 గంటల నుంచి 15 గంటలు చదవమన్నా 100% గ్యారెంటీ వస్తుంది, జాబ్ వస్తుంది, దానికి తిరిగే లేదు. నా దగ్గర వస్తే నువ్వు కష్టపడ్డమే. ఒకవేళ నువ్వు అలా ప్రిపేర్ కాకపోతే నా దగ్గరకు వస్తే 105 రోజుల్లో
మీకు ఈ ప్లాన్ నేను ఎగ్జామ్ రాయిస్తున్నా. అదే ఆఫ్లైన్ లోకి వస్తే ఇప్పుడు 90 నుంచి 100 రోజుల్లో స్టేట్ ఫ్యాకల్టీ చేత పాఠం చెప్పించి ప్రతి రోజు 50 మార్కులకి ప్రతి వారం 150 మార్కులకి టెస్టులు పెట్టి ప్రతి రోజు నీతో మాట్లాడి నీ మార్కులు ర్యాంకులు చెప్పి నువ్వు చదవకపోతే చదివించి ఉద్యోగం సాధించేటట్లుగా చేసే బాధ్యత నాది. నేను చెప్పిన మాట అంటే 100% జాబ్ వస్తుంది. కొన్ని వేల మంది మన విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారారు, మీరు కూడా మారుతారు. అయితే ఏ జిల్లా నుంచైనా వస్తే హాస్టల్లో ఉండి రాత్రి పగులు చదవగలిగితే ఈ టాస్క్ పెద్ద కష్టమైతే కాదు. ఆలోచించండి, అవకాశం ఉంటే తిరుపతికి రండి. లేనప్పుడు ఆన్లైన్ లో తిరుపతి రిప్రజెంట్ యాప్ లో వీటి గురించి పరీక్షలు రాసేసి ఉంటారు, వాటి గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను దీంట్లోకి రావడం జరిగింది. ఇక్కడ మనం డైరెక్ట్ గా చూస్తే ఈ విద్యా దృక్పథాల్లో మొదటి అంశాన్ని మనం తీసుకున్నాం, విద్య అర్థము భావనలు నిర్వచనాలు రకాలు. అదే రకంగా విద్యా విధానాలను ప్రభావితం చేసేదానికి ఇప్పుడు మనం పాత జరిగిన విద్యా విధానాలు తెలుసుకోవాలి. అందులో భారతీయ విద్యా విధానం అంది. మన దేశంలో భారతీయ విద్యా విధానం సనాతన ధర్మాన్ని పాటించిన మొదటి విద్యా విధానం గురించి తెలుసుకుంటాం. ఆది కాలంలో విద్య ఎలా ఉండేది, ఋగ్వేద కాలం నుంచి ఎలా ప్రారంభమైంది తెలుసుకుంటాం. ఆ తర్వాత మనకు కొన్ని రకాలైన విద్యా విధానాల భాగంగా మనం చూస్తే జైన విద్యా విధానం, చార్వాక విద్యా విధానం, బౌద్ధ విద్యా విధానం, మధ్యయుగంలో జరిగినటువంటి ముస్లిం విద్యా విధానం వరకు ఇక్కడ మనం చూసాం. దీంట్లో గన్ షాట్ బిట్లను ఒకసారి మీకు నేను వివరిస్తాను, చూడండి. ఈ ప్రశ్న పత్రాలు చూసైనా కూడా ఎంత స్టాండర్డ్ ఉన్నాయి అనేది మీరు ప్రారంభించండి. బిట్టు చిన్నదిగా ఉంటుంది, రాయగలిగేటట్టుగా మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తారు. చాలా జాగ్రత్తగా మీరు దాన్ని ప్లాన్ చేసుకోవాలి. మొదటిది బౌద్ధ విద్యా విధానంలో బోధనా భాష ఏదన్నాడు. ఎక్కువ మంది ఈ ప్రశ్న నేను ఎందుకు ఇచ్చానంటే మీరు గమనిస్తే చాలా ఈజీగా సార్ మాకు తెలుసు కదా సార్ అంటారు. కానీ తడబాటు ఉండేటటువంటి పిల్లలు మొదటి ఆప్షన్ లో పాలి చూడగానే ఏం చేస్తారంటే పాలీని పెట్టేస్తారు. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే, కానీ ఇక్కడ మీరు పాలి పెట్టకూడదు, గమనించండి. ఎందుకంటే ఆన్సర్ వచ్చిందా పెట్టేస్తారు, కానీ రెండులో సంస్కృతం ఉంది, మూడులో ప్రాకృతం ఉంది. ఈ రెండింటిని నువ్వు చూడగలిగి 4 ఆప్షన్స్ చదివితేనే దీనికి 4 ఆప్షన్ పాలి ప్రాకృతం పెడతారు. ఈ టెక్నిక్ కోసం మిమ్మల్ని అవేర్నెస్ చేయాలని ఈ బిట్ ఇచ్చారు, గమనించండి. రెండో మీకు చార్వాకులు అనుసరించిన విద్యా విధానం ఏదన్నా, అందరూ మనం ప్రాచీన విద్యా విధానం పైన, భారతీయ విద్యా విధానం పైన, బౌద్ధ విద్యా విధానం పైన, ముస్లిం విద్యా విధానం పైన ఫోకస్ చేస్తున్నారు. కానీ ఈ బిట్ ప్రీవియస్ బిట్, ఇంతకు ముందు భౌతికవాదాన్ని అనుసరించింది వీళ్లే చార్వాకులు, వీళ్ళు అనుసరించిన విద్యా విధానం పైన 1-2 బిట్లు అప్పుడప్పుడు అడుగుతున్నాడు. దీనికి సంబంధించిన మ్యాటర్ మనం ఇక్కడ మనం ఇచ్చేటటువంటి పిఏ బుక్ లో మనం ఇచ్చాము, చాలా నీట్ గా ఇచ్చున్నాం. అన్ని పుస్తకాల యొక్క వడపోత, ఇది అకాడమిక్ పుస్తకాల యొక్క వడపోత. ప్రతి టాపిక్ వెనక ప్రీవియస్ బిట్లు ఇచ్చాం. ఈ సైకాలజీ పిఐఈ తో పాటు అతి త్వరలోనే మీకు అన్ని టోటల్ బుక్స్ కూడా మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి చార్వాకులు అనుసరించిన విద్యా విధానం ఏదంటే ఇక్కడ భౌతిక వాదము, ఇది మీకు బాగా తెలిసింది. తర్వాత మంత్రాలను ఒక్కసారి వినినంతనే గుర్తించుకునేటటువంటి విద్యార్థులకు ఇచ్చిన పేరు, అంటే రాజుల పిల్లలు మన దగ్గరకు వచ్చిన తర్వాత ప్రాచీన కాల విద్యా విధానంలో మనం చూస్తే మంత్రాలు అప్పట్లో పుస్తకాలు లేవు కదా, విని మాత్రమే నిధి ధ్యాస చేసుకునేవాళ్ళు. ఆ సందర్భంలో పిల్లలకు ఒక్కసారి చెప్పగానే ఏకసంత గ్రహలాగా తెలుసు నేర్చుకునేటటువంటి పిల్లలు ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళనే మనం ఏమని పిలిచేవాళ్ళం అంటే శృతధరులు అంటాం. ఇది ప్రీవియస్ బిట్, శృతధరులు అంటాం. ఖచ్చితంగా మీరు ఇటువంటి బిట్ల పైన ఫోకస్ చేయాలి, ఇటువంటి బిట్ల పైన బిట్ రావడానికి అవకాశం ఉంది, శృతధరులు అంటారు. దీన్ని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకు మత్తా గురించి మనకు తెలుసు, మక్తాబ్ల యొక్క ప్రాధాన్యత ముస్లిం విద్యా విధానంలో ఎక్కువగా ఉండేది. ప్రారంభ విద్యా విధానం నుంచి ఇవి మనం తీసుకెళ్తాయి. చాలా అద్భుతంగా విద్యా విధానాన్ని మోసుకుపోయిన మత వ్యాప్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఈ విషయం మీకు తెలిసింది. అయితే టెక్నికల్ గా ఈ బిట్ని నేను ఎందుకు ఇచ్చానంటే ఎక్కువ మంది తప్పు చేసేది ఏమంటే ఈ ముస్లిం విద్యా విధానం ఎక్కడి నుంచో వచ్చింది కదా, అరబిక్ నుంచి వచ్చింది కదా, అరబ్ దేశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ బిట్ పెట్టేస్తారు. అందుకే ఫస్ట్ ఆప్షన్ లో కూడా నేను అదే ఇచ్చా. మక్తాబ్ అనేది ఏ భాషా పదం అంటే అరబిక్ భాషా పదం అని పెట్టేస్తారు. కాదు, అది ఏ భాషా పదం అంటే ఉర్దూ భాషా పదం, ఉర్దూ భాషా పదం. ఎందుకంటే ఇది మనం దాన్ని గమనించినట్లయితే కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఎక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి నేను ఈ బిట్ కూడా మీకు ఇచ్చాను. మక్తాబ్ అనేది ఏ భాషా పదం అంటే ఉర్దూ భాషా పదం, దీంట్లో ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇది ఈ బిట్ లాజిక్ గా మీరు తెలుసుకోండి. ఆ తర్వాత మనం ఇస్లాం విద్యా విధానం వల్ల భారతదేశంలో ఒక అబలిషణమైన మార్పు వచ్చింది. ఎందుకంటే చాలా విద్యా విధానాలు మనకు తెలుసు, అందులో ఇస్లాం విద్యా విధానం వల్ల మన దేశంలో ఏమైనా అబలిషణమైన మార్పులు వచ్చిందా అని ఒకసారి మనం చరిత్రపరంగా ఆలోచన చేస్తే మనకు ఏం తెలుస్తుంది అంటే చరిత్ర రచన ప్రారంభమైంది. ఇది ఇంపార్టెంట్ బిట్, ఆ టాపిక్ లో నుంచి చూస్తే ఎక్కువ ప్రాధాన్యత కలిగిన బిట్, కాబట్టి చాలా జాగ్రత్తగా దీనిపై ఫోకస్ చేయాలి. ఆ తర్వాత
మన భారతీయ విద్యా విధానంలో మొదటి విద్యా విధానం తెలిసిందే కదా. ఆ విద్యా విధానంలో ఉపనయనముకు కావలసిన వయసు ఆధారంగా ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది అన్నాడు. అసలు ఉపనయనం అంటే ఏమి? విద్యా విధానాన్ని ప్రారంభించుకోవడం. విద్యా విధానాన్ని ప్రారంభించుకోవడం. ఈ ఉపనయనము మనం ఏ వయసు వారికి ప్రారంభిస్తామంటే, ఇక్కడ నీకు అన్ని తెలుసుంటే నీ బిడ్డను పెట్టగలవు. ఆప్షన్ వన్ లో వయస్సులు 12 సంవత్సరాలు అన్నాం. ఆప్షన్ టూ లో శూద్రులు 14 సంవత్సరాలు అన్నాం. ఆప్షన్ మూడు లో క్షత్రియుడు 11 సంవత్సరాలు అన్నాం. నాలుగులో బ్రాహ్మణులు 8 సంవత్సరాలు అన్నాం. మీరు బాగా గమనించినట్లయితే ఇదన్ని వయస్సులకు 12 సంవత్సరాలు కరెక్ట్, క్షత్రియులకు 11 సంవత్సరాలు కరెక్ట్, బ్రాహ్మణులకు 8 సంవత్సరాలు కరెక్ట్. అయితే ఏది తప్పు దీంట్లో అంటే, శూద్రులు 14 సంవత్సరాలు అన్నాం కదా, అసలు 14 సంవత్సరాలు అనేది శూద్రులకు ఉండదు. మీరు బాగా గమనించండి, అసలు శూద్రులకి చదువుకునే దానికి అవకాశమే లేదు కదా. జనాభాలు ఎక్కువ శాతం మంది ఉండేది శూద్రులు. అయితే వీళ్ళకి చదువుకునే అవకాశం ఇవ్వాల కాబట్టి వాళ్ళు తిరుగుబాటుతో రావడం జరిగింది. ఈ ఈ రకమైనటువంటి పోకడల వల్లనే ఈ విద్యా విధానం అంతరించిపోయి బౌద్ధ విద్యా విధానం బలపడింది. అది కూడా మీరు గమనించండి. కాబట్టి లాజిక్ పెట్టు, దీన్ని ఒకసారి మీరు గమనించండి. ఆ తర్వాత మనం ఇందులో ఎవరి విద్యా విధానం వల్ల బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గింది అన్నాం. అంటే బ్రాహ్మణుల ఆధిపత్యము మొదటి విద్యా విధానంలో ఎందుకు తగ్గుతుంది అంటే, ఈ బ్రాహ్మణులు తక్కువ శాతం మంది ఎక్కువ మందిని కంట్రోల్ చేసేవాళ్ళు. దాంతో శూద్రులు ఎక్కువ శాతం మంది, వాళ్ళకి విద్యా విధానమే లేదు. కాబట్టి అసలు వాళ్ళ ప్రాబల్యం ఏ విద్యా విధానం తగ్గింది? ఇంకొకటి కూడా, గురువులంతా వీళ్ళే, బ్రాహ్మణులే గురువులంతా, ఇంకెవరు కూడా పాఠ్య బోధన కూడా చేసేవాళ్ళు కాదు. ఆ పరిస్థితుల్లో మనం చూస్తే ఈ బౌద్ధ విద్యా విధానం అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో, ఈ బౌద్ధ విద్యా విధానంలో కులమత భేదాలు లేకుండా అందరికీ విద్య నేర్పించింది. మాతృభాషలో విద్యా విధానాన్ని చెప్పినటువంటి మొదటిది ఏంటంటే కూడా బౌద్ధ విద్య. కాబట్టి దీనిపైన ఫోకస్ చేయండి. క్రింది వనలో వేద విద్య యొక్క లక్షణం ఏంటి? మొదటిగా వచ్చింది వేద విద్య కదా. ఈ వేద విద్య ఎందుకు వచ్చింది? దీని యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమంటే, మోక్షానికి దారి చూపడం. ఇది వెరీ ఇంపార్టెంట్. మోక్షానికి దారి చూపడం అనేది ఇంపార్టెంట్. అది లేనప్పుడు మిగతా ఉచిత విద్యలోకి మనం వెళ్లాల్సిన పరిస్థితి. అందరికీ విద్య అనేది ఇక్కడ లేనే లేదు. నైతిక విద్య అనేటువంటిది ఇక్కడ తక్కువ పర్సెంట్ తీసుకుంటాం కాబట్టి మెయిన్ పార్ట్ ఇదే. తర్వాత మీరందరూ కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్స్ ఉండేటట్టు ఒక బిట్ ఇచ్చాను. ఎడ్యుకేషన్ అనగా లాటిన్ భాషలో అర్థం ఏమి అని అడిగాను. దీన్ని అర్థం మీరు తెలుసుకోవాలి. ఎడ్యుకేషన్ అనేది ఆంగ్ల భాష పదం. ఈ ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల భాష పదము ఎడ్యుకేర్ ఎడ్యుచేర్ అనే రెండు లాటిన్ భాష పదాల నుంచి వచ్చింది. కానీ అట్లా ఇకుండా ఎడ్యుకేషన్ అనేది లాటిన్ భాష పదం అర్థం ఏమని అడిగాను. దానికి వృద్ధులకి తేవడం, దారి చూపడం, ముందుకు చూపడం, పైవన్నీ అన్నాం. ఆన్సర్ ఏమవుతుంది దీనికి? పైవన్నీ. ఇటువంటి బిట్లు చాలా జాగ్రత్తగా మీరు చేయాల్సి ఉంటుంది. విద్య అనగా దారి చూపడం అని తెలిపింది ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్య అనగా దారి చూపడం అని చెప్పింది ఏది అంటే, ఉపనిషత్తులు చెప్తాయి. నిర్వచనాల గురించి మాట్లాడుకునేటప్పుడు దీనికి ప్రాధాన్యత ఇస్తాం. విద్య అనే దాంట్లో ఒక అర్థం ఏమి? సింపుల్ గా అనిపిస్తుంది కానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి ఈ ఏరియా చిన్న టాపిక్ లో నుంచి. కాబట్టి విద్య అనే దాంట్లో ఒక అర్థము తెలుసుకోవడము. విద్య అనేది సంస్కృత భాష పదం నుంచి వచ్చింది కదా. ఈ దాంట్లో ఒక అర్థం ఏమంటే తెలుసుకోవడం అన్నాం. అదే రకంగా డ్యుకో అంటే వృద్ధులకు తేవడం, ఇది కూడా ఇంపార్టెంట్. డ్యుకో అనే దానిపైన కూడా మనకు ఫోకస్ చేస్తున్నాం. ఆ తర్వాత మనం ఇందులో మనకు ఉండేటటువంటి అంశాలు మనం తీసుకున్నట్లయితే, ఏక ధ్రువ ప్రక్రియలో కేంద్ర బిందువు ఎవరు? ఒకసారి బాగా గమనించండి. ఏక ధ్రువ ప్రక్రియలో కేంద్ర బిందువు ఎవడంటే ఉపాధ్యాయుడు ఉంటాడు. దీంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఏక ధ్రువ పద్ధతిలో ఉపాధ్యాయుడు అన్ని పనులు చేస్తాడు కాబట్టి అక్కడే ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది. అదే దీంట్లో ఉండేటటువంటి అంశాలన్నీ మనకు ప్రాధాన్యత ఉండేటట్టుగా మనం తీసుకున్నాం. ఏ అంశము కూడా వదిలిపెట్టకుండా మనం దాన్ని ప్రాధాన్యతనే చేస్తా వస్తున్నాం. దాంట్లో మనకు త్రిధ్రువ ప్రక్రియ ఉండేటువంటి అంశాలు ఈ క్రింది వాటిలో సరికాని ప్రవచనం గురించి మనం ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. ఇవి చూద్దాం. దీంతో పాటు మనం ఇంకొద్దిగా సైకాలజీలో ఉండేటువంటి అంశాలు కూడా మనం ప్రాధాన్యత తీసుకునేటటువంటి అంశాన్ని ఒక్కసారి మనం చూద్దాం. దీంట్లో తర్వాత బిట్టు మనకు 30, ఏక ధ్రువ ప్రక్రియలో కేంద్ర బిందువు అంటే ఉపాధ్యాయుడు. ఎందుకంటే అక్కడ ఉపాధ్యాయుడే చెప్తాడు, ఉపాధ్యాయుడు ఎక్కువ ప్రాధాన్యత కలిగిస్తాడు, ఉపాధ్యాయుడు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, విద్యార్థికి ప్రాధాన్యత ఉండదు. రెండోది, త్రిధ్రువ ప్రక్రియ రూపొందించిన వారు మనకు జాన్ ఆడమ్స్. ఇందులో ఉండేటువంటి అంశాలు మీకు అందరికి తెలిసిందే. ఈ క్రింది వాటిలో సరికాని ప్రవచనం మీద అన్నాడు చివరి బిట్టు. ఇందులో అపర విద్యను అనవసరమైన జ్ఞానంగా భావించడం అనేది సరికాని విషయము. దీంతో మనకు పిఐఈలో ఉండేటటువంటి అంశాలు అవుతాయి. ఆ తర్వాత మనకు ప్రాధాన్యత పరంగా తీసుకుంటే సైకాలజీలో ఉండేటటువంటి అంశాలు కూడా మనం కొంతవరకు ప్లాన్ చేసుకోవాలి. అవి ప్లాన్ చేసినప్పుడు మనం ఈజీగా మనం దీనిపైన కూడా ఫోకస్ చేయొచ్చు. కాకపోతే దీనికి ఎక్కువ ఫోకస్ అవసరం లేదు. మనం చాలా సార్లు
వీటి గురించి మాట్లాడుకుని అయినా కూడా ఒకసారి మీకు ఏ రకమైన బిట్ రావడానికి ఛాన్స్ ఉందో ఒకసారి బ్రీఫ్గా నేను చెప్తాను. ఉపాధ్యాయుడికి తన పాఠ్య బోధన సందర్భంలో పెరుగుదల వికాసంపై అవగాహన ఉండడం జరిగితే కలిగే ఉపయోగం ఏంటి? చాలా అద్భుతమైన బిట్ ఇది. అసలు నువ్వు పాఠ్య బోధన చేస్తున్నావు, అసలు పెరుగుదల వికాసం పాఠం ఎందుకు పెట్టారు, దానిపైన అవగాహన నీకు కలిగి ఉంటే లాభం ఏమి? ఇది మనకు అందుకే ఇక్కడ మనం బిట్ చదవచ్చు. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ అన్నాం ఇక్కడ. ఇది సైకాలజీ కాదు, మనం డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి అందులో విభిన్న మనస్తత్వం కలిగినటువంటి పిల్లలకు, వేరు వేరు భిన్నత్వం కలిగిన వేరు వేరు వైయక్తిక భేదాలు కలిగినటువంటి పిల్లలకు మనం పాఠ్యాంశాన్ని బోధిస్తాం కాబట్టి ఇది ఇందులో మనకు మొదటి బిట్టు. మీరు గమనించినట్లయితే ఆ ఇది భిన్నత్వంలో కలిగినటువంటి పిల్లలకి ఇవ్వడం అనేది తీసుకుంటాం. ఆ తర్వాత 12 బిట్ మనం గాని గమనించినట్లయితే పిల్లల్లో గల వికాసాన్ని పెంపొందించడానికి చేయదగ్గ కృత్యం ఏది? పిల్లల్లో వికాసాన్ని పెంపొందించాలంటే నువ్వేం చేయాలంటే విద్యార్థులు విభిన్నమైనటువంటి సందేహాలను నివృత్తి చేయడంలో గల అన్వేషణ మరియు ప్రోత్సాహాన్ని కలిగించాలి. దీని ద్వారా పిల్లల్లో వికాసాన్ని పెంపొందించడానికి నువ్వేం చేస్తావంటే నువ్వు విభిన్నమైనటువంటి అంశాలను నువ్వు ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళలో ఉండేటువంటి వికాసాన్ని మనం పెంపొందించుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి ప్రాణాపేక్షగా ఉంటుంది. ఆ తర్వాత భాషా బోధనలో ఉపాధ్యాయుడు శ్రవణము, భాష, పఠనము, లేఖనము లాంటి నైపుణ్యాలను వరుసగా నేర్పించాడు. ఇక్కడ మీరు గమనిస్తే దీనిలో ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అనేటటువంటి దానిపైన ఫోకస్ తీసుకున్నాం. ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అనే దానిపైన మనం ఫోకస్ తీసుకుని దాన్ని మొదటగా ఇక్కడ మీరు కానీ గమనిస్తే చూడండి, ఎల్ఎస్ఆర్డబ్ల్యూ నేర్పించాడు, ఒక వరుస క్రమంలో నేర్పిస్తున్నాడు. అంతేకాకుండా గణిత ప్రక్రియ నేర్పించేటప్పుడు సంకలనము, వ్యవకలనము, గుణకాలు నేర్పిస్తున్నటువంటి దేనికి సంబంధించింది అంటే వికాసము క్రమానుగతమైనది అనే అంశానికి ప్రాధాన్యత. వికాసం ఎప్పుడైతే క్రమానుగతంగా ఉంటుందంటామో అన్ని వికాసాలు ఒకటి తర్వాత ఒకటి ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. అది ఇందులో ఉండేదాని ప్రకారం తీసుకున్నట్లయితే ఆ తర్వాత యశ్వంతన విద్యార్థికి 5 సంవత్సరాలు గులాబీ పువ్వుకు రంగు వేమలగా పువ్వు మొత్తానికి ఒకే రంగు వేశాడు. 8 సంవత్సరాల వయసులో గులాబీ రంగు పువ్వు వేమలగా పువ్వులు వివిధ భాగాలకు వేరంగది. ఏం లేదు, చిన్నతనంలో ఒక పిల్లవాడికి గులాబీ పువ్వు ఇచ్చి బొమ్మ ఇచ్చి రంగేమన్నప్పుడు ఆకుకి రెక్కలకు అన్నిటికీ ఒకే రంగేశాడు. కొంత వయసు పెరిగిన తర్వాత రంగేరా అంటే ఆకులకు ఒక రకము, అక్కడ పుష్పాలకు ఒక రకము, మధ్యలో ఒక రకం వేశాడు. ఇది ఏం తెలియజేస్తుంది అంటే వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు ఉండే వికాసము సాధారణంగా ఉంటుంది, వయసు పెరిగే కొద్ది నిర్దిష్టంగా ఉంటుంది అన్నాం కాబట్టి ఇది ఫోకస్ చేయాలి. ఇది కూడా మీకు చాలా 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 ఇంపార్టెంట్. 15 బిట్ చూస్తే క్రింది వాళ్ళలో పెరుగుదల వికాసానికి సంబంధించిన నియమం ఏదన్నాడు, అంటే పెరుగుదల వికాసానికి సంబంధం లేకుండా ఉండేటటువంటి నియమం ఏదైనా ఉందా, ఆ నియమం గురించి ఒకసారి మనతో మాట్లాడండి అనే దానికి ఇచ్చినప్పుడు ఇక్కడ మనం దానికి ఆప్షన్ 3 వికాసం సంకుచితమైనది, ఒక దశలో ఆగిపోతుంది అన్నాం. వికాసం సంకుచితమైనది కాదు, ఒక దశలో ఆగిపోదు. అదే ఇక్కడ మనకు దీని ఆన్సర్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది అన్నాం, దేని గురించి? మెచ్యూరిటీ, పరిపక్వత, పరిణిత గురించి. కాబట్టి ఇక్కడ 3 సరైన వాక్యాల్లో నుంచి మనం సరికాని వాక్యాన్ని తీస్తాం. పరిపక్వతలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి, ఇది వెరీ గుడ్. తర్వాత జైవిక స్వభావాన్ని పరిపక్వత చూపుతుంది. జైవిక స్వభావం అంటే జన్యుపరంగా వచ్చేటటువంటి లక్షణం, ఇది కూడా కరెక్టే. జన్మత శిశువులో సహజ సామర్థ్యాలు అభివృద్ధి చెందడం అన్నాం, ఇది కూడా కరెక్టే. మరి ఆన్సర్ ఏంటి? పరిపక్వత ఆర్జితమైనది అనేది ఆన్సర్. ఎందుకంటే ఇది తప్పు, పరిపక్వత ఆర్జితము కాదు, తల్లిదండ్రుల లక్షణాలైనటువంటి అనువంశిక ద్వారా మాత్రం వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి. తర్వాత మనకు క్వశ్చన్ నంబర్ 17 17 బిట్ని ఒకసారి మనం చూస్తే ఏం తెలుస్తుంది అంటే సరి అయిన జత ఏది అని ఇక్కడ అడిగారు. సరి అయిన జత ఏది? శాశ్వత దంతాలు పూర్వ బాల్యము, నార్సిజం శైశవము, ఉద్వేగ అస్థిరత కౌమారము, 4 పై ఇవన్నీ సరైనవి అన్నా. ఇక్కడ మీరు కానీ చూస్తే శాశ్వత దంతాలు పూర్వ బాల్య దశలో వస్తాయి, పాలదంతాలు శైశవ దశలో వస్తాయి, ఉత్తర బాల్య దశలో శాశ్వత దంతాలు బలపడతాయి, ఇక్కడ ప్రారంభమవుతుంది, ఇది కరెక్టే. నాసిజం అంటే శిశువు తనను తాను ప్రేమించుకున్న గుణం, అద్భుతమైన గుణం, అది శైశవ దశలో ఉంటుంది. ఉద్వేగ అస్థిరత కౌమార దశలో ఉంటుంది, అందుకే అక్కడ కౌమార దశ నిలకడ లేని దశ అంటాం. ఉత్తి ప్రయాస కలత జగడాలతో కూడుకున్నదే కౌమారం అని అక్కడ ఆ దశను అంటారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే పై అన్ని ఆన్సర్ గా మనం ఇక్కడ మనం చూస్తాం. 18 బిట్లో కింది వాటిలో నైతిక వికాసాన్ని అధికంగా ప్రభావితం చేసేది ఏది అన్నాడు. ఏ వ్యక్తిలో ఉండేటటువంటి నైతిక వికాసాన్ని అయినా సంజ్ఞానాత్మక వికాసం ప్రభావితం చేస్తుంది.
ఏ జీవులో అయితే సంజ్ఞానాత్మక వికాసం బాగా జరుగుతుందో ఆ జీవులో నైతిక వికాసం బాగా జరుగుతుందని మనకు కోల్బర్గ్ చెప్తాడు. అది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత క్రింది పేర్కొన్న వాక్యాలలో అసత్యమైన వాక్యం ఏది, సత్యమైనది కాదు అసత్యమైనది ఏది అని అడిగాడు. ఒకసారి చూడండి, డైరెక్ట్ గా మనం పాయింట్ కోసం, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ మీరు చూస్తుంటారు కాబట్టి ఈ పాయింట్ నేరుగా వస్తాను. డొనాల్డ్ మరియు చింపాంజీ అయిన గుహపై పరిశోధన చేసిన వారు స్కోడాక్. ఇక్కడ మనకు ఫ్రెండ్స్ చూడండి, అసత్యమైన వాక్యం డొనాల్డ్ మరియు చింపాంజీ అయిన గుహ, అది గుహ కాదు గుహ, అక్కడ మన పాయింట్ మిస్ అయింది. దీనిపైన పరిశోధన చేసినటువంటి వాళ్ళు స్కోడాక్ కాదు, ఆ విషయం తెలుసు మీకు. అది ఇక్కడ మనం సరికాని వాక్యంలో మనం దాన్ని గుర్తించుకున్నాం. ఆ తర్వాత మనకు ఉండేటటువంటి ప్రశ్నలో మనం దాన్ని తీసుకున్నట్లయితే, పుట్టుక తర్వాత రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు ఈ మధ్యగల కాలాన్ని ఎలిజబెత్ తర్వాత ఏ దశగా పేర్కొన్నారు అన్నాడు. ఏ దశగా పేర్కొంటారండి? ఖచ్చితంగా శైశవ దశ. ఎందుకంటే ఈ దశ చాలా ముఖ్యమైన దశ, మొక్కై ఉందన్నది మానే ఉందని చూపించేది కూడా ఈ దశ అని మనం గతంలో కూడా పుస్తకాలు చదివాం. అది పెట్టు. పాఠ్యబోధన అంతరం ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో ఉపాధ్యాయులు విద్యార్థులను వేరు వేరుగా ప్రాజెక్టు పనులు ఇచ్చాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఇది ఏ వికాస ధర్మానికి చెందిందంటే, వికాసం వైయక్తిక భేదాలు చూపిస్తుంది, వికాసం వైయక్తిక భేదాలు చూపిస్తుంది. కాబట్టి హోంవర్క్ ఇచ్చేటప్పుడు ఉపాధ్యాయుడు అందరికీ ఒకే రకమైనటువంటి బిట్లు గాని క్వశ్చన్స్ గాని ఏదైనా ప్రాజెక్టు వర్క్ గాని ఇవ్వకూడదు, వాడి స్థాయికి తగినట్లుగా ఇవ్వాలనే విషయాన్ని గమనించండి. పరిమితికి సంబంధించి సరికాని వాక్యం ఏమంటే, పరిపక్వత పరిసరాల కారకాల ప్రభావం అధికం అన్నాం. అధికం కాదు, పరిసరాల ప్రభావం పరిపక్వత పైన తక్కువ ఉంటుంది. ఈ బిట్టు మీరు గమనించవచ్చు. తర్వాత కబడ్డీ క్రీడలో విజయం సాధించిన జట్టులో కీలక పాత్ర పోషించిన మోహిత్ అనే బాలునికి ఆనంద బాష్పాలు వచ్చాయి. ఈ మోహిత్ అనే పిల్లవాడు కబడ్డీలో కీలక పాత్ర పోషించాడు, ఆ జట్టు గెలిచింది కాబట్టి వాడికి ఆనంద బాష్పాలు, కంట్లో ఒక గంటలో గంగా ఒక గంటలో యమున అనేట్లుగా ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇది ఏ వికాసం అంటే, ఉద్వేగ వికాసంలో వచ్చిన మార్పు వెరీ వెరీ ఇంపార్టెంట్ గమనించండి. శిశువు యొక్క భావోద్రేకత పైన వారి అవధారణ నిర్మితం అవుతుంది. ఈ భావోద్రేక దేనిపైన నిర్మితం అవుతుంది అంటే, వారి అవధానము భావోద్రేకత పైన నిర్మితం అవుతుంది. భావోద్రేకత కంట్రోల్ లో ఉంటే అటెన్షన్ పెరుగుతుంది. మరి భావోద్రేకత ఎమోషన్స్ దేన్ని పరిపక్వత చేస్తా అంటే, అభ్యసనము పరిపక్వత వయస్సు, అభ్యసనము పరిపక్వత వయస్సు. కాబట్టి ఇక్కడ మనకు 24 బిట్టు చాలా అద్భుతమైన బిట్టు. ఈ బిట్టు మా నార్మల్ గా అందరూ తప్పు పెడతారు, అటువంటి బిట్టు చాలా ఈజీగా మీరు గుర్తుండేటట్టుగా మనం ప్లాన్ చేయాలి. వికాసం అంటే పరిమాణాత్మక గుణాత్మక మార్పులతో కూడుకున్నదే ఒక చర్య అని చెప్పింది ఎలిజబెత్ హర్లాక్. ఎలిజబెత్ హర్లాక్ దీంతో మనకు సైకాలజీ పిఏలు ఉండే బిట్లు మనం వివరించుకున్నాం. మిత్రులారా, ప్రతి గ్రాండ్ టెస్ట్ లో కూడా ఇలానే మనం చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.